హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమాక్ష సాయిరం ఈరోజు సండే స్పెషల్ హిమాక్ష ఇంట్లో లంచ్ వచ్చేసి మటన్ కర్రీ చికెన్ కర్రీ అండ్ అన్నం ఇవి రెడీ అయిపోయాయండి వీటితో పాటు మజ్జిగ పులుసు కూడా ఉంటే బాగుంటుందని మా ఆయన అన్నారు ఆయన కోసం నేను ఇప్పుడు మజ్జిగ పులుసు చేయబోతున్నాను మన వ్యూర్స్కి కూడా చూస్తే అందుకోసం అందుకోసమే వీడియో చేస్తున్నాను మజ్జిగ పులుసు కోసం ముందుగా ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను నేను హ్యాట్స్ అండ్ కర్డ్ తీసుకున్నానండి మామూలుగా అయితే ఇంట్లో మనం తోడు పెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా అదైతే చాలా రుచిగా ఉంటుంది అందులో మీగడ వస్తుంది కదా అది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ పెరుగుని ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నానండి ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మనకు ఎక్కువగా పత్లాగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు లేదంటే ఒక పెద్ద గ్లాస్లో వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఈ పెరుగుని మజ్జిగలాగా చిలుక్కున్నానండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పులుసు చేసుకున్నా కూడా బాగుంటుంది మనకు ఈజీగా అవుతుంది త్వరగా కూడా అవుతుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఉల్లిగడ్డ మనం నమిలే అప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను ఇది సమ్మర్ సీజన్ కదండి మనకు మామిడికాయ అందుబాటులో ఉందంటే కొద్దిగా తురుముకొని వేసుకుంటే బాగుంటుంది అండ్ పుల్ల పుల్లగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది లేదు అంటే నార్మల్గా ఇలా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మజ్జిగ పులుసు కోసం తాలింపు రెడీ చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు అందులో తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపగుళ్ళు వేసుకుంటున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా మిరియాలు వేసుకుంటున్నాను మిరియాలు మన ఇష్టం అండి మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకుంటున్నాను మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఎండుమిరపకాయలు కొద్ది తక్కువగానే వేసుకోండి ఇది కూడా కాస్త దూరగా వేగాలి ఇప్పుడు అందులోనే చిటికెడు పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు మన తాలింపు రెడీ అయిపోయినట్టే అండి ఈ తాలింపుని మనం ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకుందాము మన మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి మనకు మజ్జిగ చిక్కగా కావాలంటే తెల్ల పుట్నాలు వేసుకోవచ్చండి మన కర్నూలు సైడ్ అయితే మనం పప్పులు అంటాము కొద్దిగా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నా కూడా చిక్కదనం ఉంటుంది ఈ మజ్జిగ పులుసు అన్నంలో చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్